అంటే ఆ కారణాన్ని ఆవిడ అడ్వాంటేజ్ గా మలుచుకున్నారు. అదే విధంగా నేను చెప్పేది ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడితే బాగుంటుంది అనుకున్నాడు, కానీ ప్రాక్టీస్ చేస్తేనే మంచి గాయకుడయ్యాడు. అండర్స్టాండ్? సో నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే, ఈరోజు మీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వకుండా మీరు ఎంత అమ్మితే అంత మేము ప్రాఫిట్ కింద తీసుకోవచ్చు కంపెనీ. అండర్స్టాండ్? ఆటోమేటిక్ కానీ కంపెనీలో ప్రతి వ్యక్తి ఒక శక్తి కింద మీ యొక్క నైపుణ్యత ఎంత పెరుగుతుందో ఆ విధంగా మీరు డెవలప్ అవ్వాలి. ఇంటర్న్ కంపెనీ యొక్క నాణ్యత విలువలు పెరగాలనే ఉద్దేశంతోనే ఈ ట్రైనింగ్ పెట్టాం. ఇది కేవలం అమ్ముకోవడానికో లేకపోతే లాభాలు సంపాదించడానికో పెట్టిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాదు. అందువల్ల ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టెక్నికల్ కమర్షియల్. అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ టు సే? సో ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విధానం ఏంటంటే, సక్సెస్ అనేది ఆలోచిస్తే రాదు, ఎఫర్ట్ ఉండాలి ఫస్ట్, ప్రయత్నం, కృషి చేయాలి. టార్గెట్ సెట్ చేసిన గోల్కి దగ్గరగా వెళ్ళాలంటే దానికి ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ డెవలప్ చేశాను నేను, దాని గురించి మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. అండ్ లెట్స్ గివ్ బిగ్ క్లాప్ టు ది మిస్టర్ యువాన్ అండ్